2023 ఫిబ్రవరి 11 మే 13 సెప్టెంబర్ 9 డిసెంబర్ 9 తేదీలలో జాతీయలో కదలత నిర్వహించనున్నట్లు భీమవరం సీనియర్ సివిల్ జడ్జి బి అప్పలస్వామి చెప్పారు. ఏలూరు పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాల ప్రధాన జిల్లా జడ్జి ఆదేశాల మేరకు భీమవరం న్యాయస్థానాల సముదాయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జడ్జి మాట్లాడుతూ 2022లో జరిగిన 4 జాతీయల్లో కదలతల ద్వారా 832 ఆయా కోర్టులలో పెండింగ్లో ఉన్న క్రిమినల్ సివిల్ మనోవర్తి కేసులను 1012 ప్రీ లిటిగేషన్ కేసులను ఉభయ పార్టీల సమక్షంలో రాజీ చేసినట్లు చెప్పారు. ఇన్ని కేసులు రాజీ చేయడానికి మీడియా ప్రభావం ఎంతగానో ఉందని కృతజ్ఞతలు తెలియజేశారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ను ఉపయోగించుకోవాలని రాజీ మార్గమే రాజమార్గమని అన్నారు. పారాలీగల్ వాలంటీర్ల ద్వారా కూడా అన్ని గ్రామాలలో జాతీయ లోక్ అదాలత్ యొక్క ప్రాముఖ్యతను ప్రచారం చేయనున్నారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ డి సోనీ, 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ఏ పవన్ కుమార్, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ డి ధనరాజు, బార్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్వి సత్యనారాయణ, న్యాయవాదులు ఎం శివకృష్ణ, పి అంబేద్కర్ పాల్గొన్నారు. నేషనల్లో కూడా షెడ్యూల్ అనేది హైకోర్టు వారు మన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ప్రకటించడం జరిగింది. ఆ ప్రకారంగా 4 షెడ్యూలు 4 తారీఖుల్లో నెక్స్ట్ రానున్న లోక్ అదాలత్ జరుగుతుంది 2023కి. దాంట్లో ఒకటి ఫస్ట్ది 11/2/2023, 13/5/2023, 9/9/2023, 9/12/2023, 9/12/2023. ఈ 4 తారీఖు ఈ డేట్లో నెక్స్ట్ 2023 సంబంధించినటువంటి లోక్ అదాలత్లు నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రత్యేకంగా మనకి ఎటువంటి ప్రసారం కావాలి, అందరికీ పబ్లిక్ అవేర్నెస్కి సంబంధించి విస్తృతంగా పబ్లికేషన్స్ కానీ ఇంకోటి జరగాలి. దానికి సంబంధించి ఏర్పాటు చేసుకోమని చెప్పేసి ఎయిర్పోర్ట్ వారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం కూడా మనకి ఈ లోక్ అదాలత్లో చాలా ఎక్కువ కేసులే డిస్పోజ్ అయ్యాయి. ఎందుకంటే 2022 సంబంధించి 4 లోక్ అదాలత్లు నిర్వహించడం జరిగింది. అందులో సుమారు ప్రీ లిటిగేషన్ కేసెస్, తర్వాత రెగ్యులర్ పెండింగ్ కేసెస్, తర్వాత ఎన్ఐఎఫ్ కేసెస్, తర్వాత మెయింటెనెన్స్ కేసెస్, ఇలా చాలా డిస్పోజ్ అయ్యాయి. పర్టికులర్గా ఈ 1112 ప్రీ లిటిగేషన్ కేసెస్ లాస్ట్ అంటే ఎస్టీసెస్, తర్వాత నెంబర్ ప్రీ లిటిగేషన్ స్టేజ్లో నెంబర్ కాని ముందు స్టేజ్లోనే కొన్ని కేసులు 1112 కేసులు చెక్కడం జరిగింది. అలాగే ఏదైనా సరే ఆర్థికంగా కానీ ఏదైనా ఎంపడతాం ఉండేది న్యాయం పొందడానికి ప్రామాణికం కాదు, అందరికీ న్యాయం అది మన రాజ్యాంగ స్ఫూర్తి. దాన్ని విస్తృత చేయడం కోసం ఈ లోక్ అదాలత్ అనేది జరుగుతుంది. 2/2/2023, 13/5/2023, 9/9/2023, అలాగే 9/12/2023. ఇవే కాకుండా మధ్య మధ్యలో ఇంకా వేరే ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్కి సంబంధించి లేదంటే ఐఆర్టీ మ్యాటర్స్ ఏమైనా పెండింగ్ ఉంటే దానికి సంబంధించి 18/3/2023 వేరే లోక్ అదాలత్ ఉంటుంది. అలాగే మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసు సంబంధించి, కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కేసు సంబంధించి 29/7/2023 ఉంటుంది. అదే కాకుండా రెవెన్యూ అండ్ అదర్ ఏమైనా మ్యాటర్స్, ఇప్పుడు పట్టాదారు పాస్బుక్ టైటిల్ డీడ్స్ రెన్యూవల్ సంబంధించి ఏమైనా ఉంటే ప్రీ లిటిగేషన్ కేసు చేస్తున్నాము. అది కాకుండా ఈ 3 తారీఖుల్లో ఉన్న మొదటి 4 చెప్పిన తారీఖులకి కాకుండా అదర్ డేట్లో కూడా ఈ యొక్క స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. సాధ్యమైనంత ఎక్కువ కేసుల్ని రాజీ చేయడానికి, ఎక్కువ మంది కక్షిదారులకి న్యాయం అందజేయడానికి మా భారతదేశం ద్వారా పూర్తిగా సహకరిస్తామని చెప్పి